తెలంగాణలో మహీనంగా ఇద్దరం కలిసి షికార్ చేద్దామని రైతులను ఇక్కడ ఉండేటువంటి జనాన్ని దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి రైతులందరూ కూడా గమనించాలి ఇవాల ఇయల కాంగ్రెస్ పార్టీ మాట తప్పని పార్టీ తెలంగాణ ఇస్తానని చెప్తే ఇయల సోనియా గాంధీ ఇయల కాంగ్రెస్ పార్టీ ఎంత నష్టం వచ్చినా ఎంత ఏమైనా కూడా నేను ఇస్తానని చెప్పి మాట ఇయల నా బిడ్డలు చచ్చిపోదు మా తెలంగాణలో ఏ రైతు ఏ మనిషి ఏ వ్యక్తి కూడా చనిపోవద్దు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు అని చెప్పి 60 సంవత్సరాల ఆకాంక్షలు తల్లి సోనియా గాంధీ ఇయల మాట చెప్పినందుకు ఖచ్చితంగా ఇచ్చి తీరింది కానీ ఇయల కేసీఆర్ గారు ఏం చెప్పిండు మొన్ననే సై అన్నాడు మళ్ళీ ఎమ్మటే నాడోళ్ళకు నై అంటాడు ఇదే ముఖ్యమంత్రి బాబు ఇది జనం చూస్తున్నారు బిడ్డ నువ్వు ఇప్పుడు ఎక్కడ చేస్తున్నావు ఇయల తిరోగమనంలో ప్రయాణిస్తుంది కేసీఆర్ కేటీఆర్ పాలన ఇయల టిఆర్ఎస్ పాలన తిరోగమనంలో నడుస్తుంది ఇవాళ ఎన్నికకు వస్తుంది ఖచ్చితంగా రైతుల ఇవాళ సన్నాలు పెట్టమన్నావు ఎందుకు పెట్టమన్నావు నీ జాగిర రైతు ఇష్టం రైతు ఇష్టం వచ్చిన పంటలు పండించుకుంటాడు కాబట్టి రైతుకు నువ్వు నియంత్రణ పంట సాగు చేసి సన్నాలు పెట్టాలని చెప్తే ఇయాల 5 పుట్లు 4 పుట్లు 2 పుట్లు అయితే ఇయాల రైతుకు ఎంత నష్టం నువ్వు ఇచ్చే బిచ్చం 4000 5000 వే సమస్య కాదు మాకు ఎంఎస్పి మద్దతు మా రైతుల కనుక ఇస్తే నీ ఇచ్చే పైసలు మా రైతులకు అవసరమే లేదు కాబట్టి రైతులారా మీరందరూ ఆలోచించండి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వాళ్ళేదో రైతులకు మేలు చేస్తున్నామని చెప్పి మొత్తం బడా కంపెనీలకు పైసలు ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలకు ఇలా వ్యవసాయ చట్టాన్ని తిరిగి చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ ఆహార సంస్థ సర్వభౌమ అధికారాన్ని కోల్పోయేటువంటి కార్యక్రమం భారతదేశం వస్తుంది రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడతాము రైతులు కూలీగా మారే కార్యక్రమం వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తెలుగుదేశం టీఆర్ఎస్ నాయకులు జెండాలు పట్టుకొని రైతులకు అన్యాయం జరుగుతుందని ఇక్కడ ధర్నా చేయడం జరిగింది అదే పరిధిలో ఇదే కేసీఆర్ ఢిల్లీకి పోయి మోడీ కాళ్ళు మక్కి ఒప్పందం చేసుకొని ఇక రైతులకు వ్యతిరేకంగా ధాన్యం మార్కెట్లో అమ్ముకోవాలి ప్రభుత్వం కొనదని చెప్తున్నాడు ఎంతవరకు సంబంధించము రైతులను ముంచే కేసీఆర్ ఇప్పటికైనా బుద్ధెత్తుకొని రైతుల పండించే ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి ప్రభుత్వమే కొన్ని నిర్ణయించుకోవాలని మీ డిమాండ్ చేస్తున్నాం రైతులకు అన్యాయం కూర్చునేది లేదు బొమ్మలు దత్తం చేయాలని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మన కేసన మండలంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మనము గత నెల రోజుల నుంచి చూస్తే ఢిల్లీ లోపల రైతులు నెల రోజుల నుంచి లక్షలాది రైతులు మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు మరి రైతులకు మేలు చేసేటివి కావు కీడు చేసేటువంటి చట్టాలు కాబట్టి ఆ చట్టాలను రద్దు చేయాలని మరి ఆహర్నిశలు అక్కడ రాత్రి భావాలు మరి చలికి కూడా తట్టుకొని అక్కడ ధర్నా కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు తెలియజేస్తూ ఉంటే మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి రైతుల పక్షపాతి రైతుల కోసమే మేము పనిచేస్తున్నటువంటి మరి దబ్బాలు కొట్టుకునేటువంటి ఈ ప్రభుత్వాలు మరి ఇక్కడ రైతుల యొక్క దబ్బాలు